வெல்கம் பேக். అమెరికా నుండి వచ్చిన ఓ యువకుడి పాస్పోర్టు విజయవాడలో పోయింది. పాస్పోర్టు లేకుండా తిరిగి ఎలా వెళ్లాలంటూ టెన్షన్ పడ్డాడు. ఏసీటీ న్యూస్ను ఆశ్రయించాడు. గంటల వ్యవధిలోనే పాస్పోర్టు దొరికిందంటూ ఓ హోంగార్డు ఏసీటీ కార్యాలయానికి ఫోన్ చేశాడు. ఏసీటీ చొరవతో పాస్పోర్టు లభ్యం కావడంతో ఆనందంతో ఎంచక్క అమెరికా వెళ్లాడు. సాయం చేసిన హోంగార్డుకు పారితోషికం అందజేశారు. ఏసీటీ న్యూస్ వార్తకు వచ్చిన స్పందన ఏమిటో తెలియాలంటే వాచ్ ది న్యూస్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు తుమ్మల మోహన కృష్ణ. బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందినవాడు. గత 2 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. సోదరి వివాహం నిమిత్తం గత వారం విజయవాడకు వచ్చాడు. 2 రోజుల క్రితం బందర్ రోడ్లో బైక్పై వెళ్తుండగా పాస్పోర్టు జారిపోయింది. పాస్పోర్టు పోవడంతో ఎంతో ఆందోళనకు గురయ్యాడు. 27న తిరిగి అమెరికా వెళ్లేందుకు టికెట్తో పాటు వీసా పోయిందని టెన్షన్కు గురయ్యాడు. తోటి స్నేహితుల ద్వారా పాస్పోర్టు పోయిన విషయాన్ని ఏసీటీ న్యూస్ దృష్టికి తీసుకువచ్చారు. పాస్పోర్టు పోయిన అంశాన్ని ఏసీటీ న్యూస్ స్క్రోలింగ్ ప్రసారం చేసింది. కొద్ది గంటల సమయంలోనే పాస్పోర్టు దొరికిందంటూ 4వ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు బచ్చు తుమ్మనరాజు ఫోన్ చేశాడు. పాస్పోర్టు ఇవ్వమంటే మనిషిని చూడకుండా ఇచ్చేందుకు ససేమీరా అన్నాడు. పాస్పోర్టు పోయిన వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసి నిర్ధారించుకున్న తర్వాత అప్పగించాడు. హోంగార్డు సేవా దృక్పథాన్ని మెచ్చిన ఎన్ఆర్ఐ 10,000 పారితోషికం అందించారు. హోంగార్డు కమాండెంట్ చేతుల మీదుగా మోహన్ కృష్ణ హోంగార్డు రాజుకు 10,000 పారితోషికం అందజేశారు. పాస్పోర్టు దొరకకపోతే తాను పడే అవస్థలను అన్ని ఇన్ని కావని అన్నాడు. ఏసీటీ న్యూస్ ప్రసారం చేసిన వార్త వలనే తనకు న్యాయం జరిగిందని ఏసీటీకి కృతజ్ఞతలు తెలిపారు. నా పర్సనల్ పని మీద నేను విజయవాడ జోయల్ కాస్కాడ్ దిగగానే నా పాస్పోర్ట్ జారిపోయింది. అది మన ట్రాఫిక్ కానిస్టేబుల్ గారైన తుమ్మన రాజు గారికి దొరికింది. హోంగార్డ్ గారైన తుమ్మన రాజు గారికి దొరికింది. అది తర్వాత రోజు మేము వెతికి ఏసీటీలో యాడ్ ఇవ్వగానే ఆయన ఆ యాడ్ని చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే మేము పాస్పోర్ట్ ఇవ్వమని అడగగానే ఆయన మొహం చూసి ఇస్తానని చెప్పారు. అలాగే ఆయన మొహం చూసి నా పాస్పోర్ట్ నాకు అందజేశారు. ఆయన నాకు పాస్పోర్ట్ అందజేసినగాను ఆయనకి నావంతుగా రివార్డు కమాండెంట్ ప్రకాష్ రావు గారి ద్వారా కానిస్టేబుల్ రాజుగారికి ఇప్పించాం. మేము ముందు ఏసీటీ ఛానల్ వారిని అప్రోచ్ అయ్యామండి. వారు మాకు బాగా సహాయపడి మా పాస్పోర్టు మాకు బందర్ రోడ్లో విధి నిర్వహణలో ఉండగా తనకు పాస్పోర్ట్ దొరికిందని రాజు తెలిపారు. ఇంటికి వెళ్ళి ఏసీటీ న్యూస్ చూస్తుండగా పాస్పోర్టు పోయిన స్క్రోలింగ్ చూసి వెంటనే స్పందించానని రాజు తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండే నాకు పాస్పోర్టు తిరిగి ఇచ్చినందుకు కమాండెంట్ ప్రకాశ్రావు చేతుల మీదుగా 10,000 పారితోషికం ఇవ్వటం ఆనందంగా ఉందని రాజు అన్నారు. నా పేరు బి తుమ్మన్ రాజు అండి. హోంగార్డు HG 718 అండి. నేను 8 టౌన్ 4 ట్రాఫిక్ సెక్టర్ 2లో పనిచేస్తున్నాను. నాకు బందర్ రోడ్లో పాస్పోర్ట్ దొరికిందండి. ఆ తర్వాత నేను అది ఎంక్వైరీ చేయగా అందరికి చెప్పాను. ఆ కొట్లలోనూ అక్కడ 2-3 పాస్పోర్ట్ ఆఫీసులు ఉండే వాళ్ళకు కూడా తెలియజేశామండి. ఎవరు మాది కాదన్నారు. తర్వాత ఏసీటీవీ ఛానల్ వాళ్ళు ఈ యాడ్ చూసామండి. ఈ యాడ్ చూసి ఆ నెంబర్కి ఫోన్ చేసి వారికి మోహన్ కృష్ణ గారికి మేము అందజేయడం జరిగిందండి. దానికి ఏసీటీవీ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకో. హోంగార్డులు అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయన్నారు. రాజు పాస్పోర్ట్ అందజేయటంలో చూపిన చొరవకు పారితోషికం అందించడం ఎంతో ఆనందంగా ఉందని హోంగార్డ్ కమాండెంట్ ప్రకాశ్రావు అన్నారు. 980 మంది హోంగార్డ్స్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డ్రైవర్స్, కంప్యూటర్స్, అలాగే వేరియస్ డ్యూటీస్లో పనిచేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఈ నవ్యాంధ్ర రాజధానిలో చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇదే కాకుండా మన ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా మన బ్యారేజ్ నుంచి పడిన వాళ్ళని కూడా రక్షించడం జరిగింది. దీనికి ముందు చాలా కేసులు ఉన్నాయి. అలాగే మన తుమ్మల పోతిరాజు గారు కూడా, తుమ్మల రాజు గారు స్వచ్ఛందంగా తను తీసుకొచ్చి మన ఎన్ఆర్ఐ మోహన్ కృష్ణ గారికి ఇవ్వడం, నా చేతుల మీద గురించి ఇవ్వడం జరిగిందండి. ఇది నేను చాలా సంతోషంగా ఇస్తున్నాను. ఇది అందరికీ ఎంకరేజ్మెంట్గా ఉండాలని ఎంకరేజ్ చేసిన ఏసీటీ ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. విజయవాడలో నీటి మీటర్ల ఏర్పాటు అప్రజాస్వామికమని విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ వైసీపీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల విమర్శించారు.
మీటర్ల పేరుతో ప్రజల నెత్తిన గుదిబండ మోపుతున్నారని ఆమె మండిపడ్డారు. నీటి మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరపాలక సంస్థకి ఒక గౌరవం, ఒక మర్యాద ఉంది. అందులోనూ కృష్ణా మహానది ప్రవహిస్తూ ఉన్నటువంటి రాజధాని మహానగరం, ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎన్నో రకాల పన్నులతో ప్రజల మీద గుదిబండగా మారింది. మరి ఈరోజు అవే కాకుండా ఇంకొక గుదిబండని నెత్తిమీద వేయటానికి, నీటి మీటర్ల ఏర్పాటు అని చెప్పని ప్రజల నెత్తిమీద భారాలు వేయటానికి దుష్ట పన్నాగాలు పన్నుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విజయవాడ మహానగరంలో నగరపాలక సంస్థ తరపున ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఇక్కడ నీటి మీటర్ల ఏర్పాటుకి వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వారి గొంతుకని మా గొంతుకతో కలిపి అధికార పార్టీకి, అలాగే కమిషనర్ గారికి వినిపించడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మేము ఇమీడియట్లీగా మేము అధికార పార్టీని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నీటి మీటర్ల ఏర్పాటు అప్రజాస్వామికమైనటువంటి విషయం. ఆనాడు మీరే జ్ఞాపకం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో వ్యతిరేకించినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. మరి ఆనాడు తప్పుగా తోచింది, ఈనాడు మీకు ఎందుకు సబబు అనిపిస్తోందో మాకు అర్థం కావట్లేదు. దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రజలతో కలిసి మీకు బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి ఈ సంతకాల సేకరణకి చాలా అద్భుతమైన విశేష స్పందన లభించింది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కరెంటు భారం ఇప్పటికీ ప్రజలు నిలబడి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కట్టుకోలేక భారం కరెంటు కట్టుకోలేక మళ్ళీ అడిషనల్గా ఇప్పుడు నీటి బిల్లు పెట్టడం కూడా చాలా బాధాకరంగా ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని కౌన్సిల్లో పెట్టి మా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని విత్డ్రా చేసే వరకు కూడా మేము కోరుకుంటాం. మనం చూస్తున్నాము అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రజల మీద ఎన్ని రకాలుగా భారాలు వేయాలో అన్ని రకాలుగా భారాలు వేస్తూ, కృష్ణానది జీవనది పక్కనే ఉండి కూడా నీరు పుష్కలంగా ఉన్నటువంటి విజయవాడ నగరానికి కూడా నీటి మీటర్లు ఏర్పాటు చేసి మరి ప్రజల మీద భారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయంపై మేము ప్రతిపక్షంగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి నీటి మీటర్లను రద్దు చేస్తూ ఉపసంహరించుకునే వరకు కూడా పోరాటం చేస్తామని. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోయిన పాస్పోర్ట్ అప్పగించిన హోంగార్డు, 10,000 పారితోషికం అందజేసిన ఎన్ఆర్ఐ, ప్రతిష్టాత్మకంగా ఎంసెట్ నిర్వహణ, మంత్రి గంటా వెల్లడి, ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్, నీటి మీటర్ల ఏర్పాటు అప్రజాస్వామికం, సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ, ఎమ్మెల్యేల పట్ల చురుకున తగదు, జగన్ కు జలీల్ ఖాన్ హితవు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.